स्वागतं कस्मिर तीसुकुंटार ओम प्रभुजी नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఓకే హరే కృష్ణ, ఋషభదేవుడి యొక్క బోధనలు స్టార్ట్ చేసామండి. మనం పుత్రుల్ని ఉద్దేశించి ఉపదేశిస్తున్నటువంటి బోధనలు 5వ అధ్యాయంలో ఉన్నాము, 6వ శ్లోకం వరకు కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పటి వరకు కూడా ఋషభదేవుడు గొప్పగా బోధించడం అనేటువంటిది జరిగింది. సో మొదటి శ్లోకంలో మనుషులు జంతువులలా ఉండకండి, సో ఆధ్యాత్మిక విలువలను తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలిశారు. భౌతిక సౌఖ్యానికి పరమైనటువంటి సౌఖ్యం అనే సుఖం అనేటువంటిది ఇంకా ఉంది, అది అనంతమైనటువంటి దివ్య సుఖము. దాన్ని పొందాలి అని అంటే మనము జంతువుల స్థితిలో ఉంటే అది సాధ్యం కాదు. ఏదైతే ఇంద్రియ భోగం చేయడానికి మనం మానవ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నామో ఆ ఇంద్రియ భోగం సునక సూకరాలకు కూడా ఉంది, మనకు మాత్రమే కాదు. ఒకవేళ మనం మనకి ఇవ్వబడినటువంటి శరీరాన్ని సరిగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో మళ్ళీ మనం శరీరాన్ని పొందాల్సి వచ్చినప్పుడు శునక శూకరాల యొక్క శరీరాలను తీసుకునేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి వాడిని చెప్పారు. అయితే ఇలాంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉండడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మనకి మానవ శరీరంలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని అనేటువంటి విషయాన్ని మనకి మొదటి శ్లోకంలో చెప్పిన తర్వాత మరి ఆ ఆధ్యాత్మిక ఉన్నతిని ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఆధ్యాత్మిక ఉన్నతి ఎలా పొందాలి అని అంటే సేవ ద్వారానే మనిషి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతారు. ఆధ్యాత్మిక ఉన్నతి పొందడం అంటే ఏంటండి అంటే జన్మ మృత్యు సైకిల్ నుంచి బయటికి వెళ్ళడం, సో మోక్షాన్ని పొందడం అది అన్నమాట. సో ఇలా ఆధ్యాత్మిక ఉన్నతిని పొందినటువంటి వాళ్ళు నిరాకారవాదులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, రెండు రకాలుగా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తారు. మరి మనం ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం నిరాకారవాదులు భక్తులు ఎలా అండి, భక్తులు కాదు, సాకార రూపాన్ని ధ్యానించేటువంటి వాళ్ళు మాత్రమే భక్తులు అనేటువంటి విషయం మనం అంటాం. కానీ నిరాకారవాదులు కూడా భక్తులే, కానీ నిరాకారవాదులు రెండు రకాలుగా ఉన్నారు, ఒకళ్ళు బ్రహ్మవాదులు ఇంకొకళ్ళు నిరాకారవాదులు. సో బ్రహ్మవాదులు ఏంటి అని అంటే భగవంతుడికి రూపం ఉంది అని నమ్ముతారు, కానీ భగవంతుడి యొక్క రూపం కంటే కూడా నిరాకారమే ముఖ్యము అని వాళ్ళు అనుకుంటారు. నిరాకారం పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా ఏది ఇష్టము ఏది అయిష్టము అని నిర్ణయించుకునేటువంటి స్వాతంత్రం అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉంది. అయితే భగవంతుడు రూపము ఉంది, నిరాకారము ఉంది, అయితే నేను నిరాకారానికి ఆకర్షితుడినవుతున్నాను, నాకు భగవంతుడి రూపం మీద ఆకర్షణ కలగట్లేదు అని అనుకోవడం అనేటువంటిది భగవంతుడి యొక్క అపరాధం కాదు, అది వాడుకున్నటువంటి ఆకర్షణ. అంతేకాని లేదు లేదు నిరాకారమే ముఖ్యము, నిరాకారమే అత్యున్నతము, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడి రూపం కూడా నిరాకారంలో చేరడానికి ఒక మార్గము అనేటువంటి భగవంతుడి రూపానికి అపరాధం చేసేటువంటి వాదన ఏదైతే ఉంటుందో ఆ నిరాకారం ఏదైతే ఉంటుందో అది పాపం, అది అపరాధపూరితమైనటువంటి భక్తి. కానీ బ్రహ్మవాదులు అపరాధపూరితంగా భక్తి ఏం చెయ్యట్లేదు, భగవంతుడికి ఏమీ అపరాధం చేయట్లేదు, కానీ ఆ బ్రహ్మవాదులు చక్కగా నిరాకారంలోకి వెళ్ళి కూర్చుంటారు ఎప్పుడైతే వాళ్ళకి ముక్తి వస్తుందో. దీన్ని సాయుధ్య ముక్తి అని అంటారు. కానీ నిరాకారవాదులు ఎప్పుడైతే భగవద్ధామానికి వెళ్లకుండా నిరాకార బ్రహ్మంలోకి వెళ్తారో వాళ్ళు పొందేటువంటి ఆనందం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఆనందము మనము భక్తులు పొందేటువంటి ఆనందంతో కంపేర్ కూడా చేయలేము. భక్తుడు ముక్తిని సాధించకుండగా ఈ భౌతిక లోకంలోనే ఉండి కూడా పొందేంత ఆనందం కూడా ఉండదు నిరాకారవాదులకి, నిరాకార బ్రహ్మంలో లీనమైపోయిన తర్వాత వచ్చేటువంటి ముక్తి. సో నిరాకార బ్రహ్మంలో లీనం అవుతారు, అది కూడా సాయుధ్య ముక్తి. అది ఎవరు లీనం అవుతారు అని అంటే బ్రహ్మవాదులు మాత్రమే లీనమవుతారు కానీ నిరాకారవాదులు కాదు. సో ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకవేళ మనము ఇలాంటి ముక్తిని కనుక మనం పొందలేకపోతే అంటే భగవంతుని యొక్క సాంగత్యము పొందినటువంటి ఎవరైతే ముక్త పురుషులు ఉంటారో వాళ్ళకి సేవ చేయటం ద్వారా కూడా మనము భగవంతుడికి భక్తిని మనం చేయొచ్చు, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందవచ్చు. అలా కాకుండా మనం స్త్రీలకి కనుక లేదంటే అభిరుచులు స్త్రీల యొక్క ఆకర్షితులం అయితే మాత్రం మనము నరక ద్వారానికి వెళ్ళినట్లే అనేటువంటి విషయం చెప్తున్నారు. సో తర్వాత భక్తుల యొక్క లక్షణాలను కూడా తెలియజేశారు, భక్తులు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయం.
సో ఎవరైతే భక్తులో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి విషయాలు తప్ప వేరే ఏది చేయడానికి ఇష్టపడరు. సో అది శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు. సో శరీర పోషణ చేసినా లేకపోతే ఇంకా ఏది చేసినా కానీ వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే, ఈరోజు నేను హాయిగా ఉంటే, సుఖంగా ఉంటే నేను భగవంతుడికి భక్తి చేయగలను, లేదు అంటే ఆరోగ్యంగా ఉంటే భగవంతుడికి భక్తి చేయగలను. అంటే వాడు చేసేటువంటి ప్రతి పనికి మూల కారణం ఏమిటి అని అంటే, లక్ష్యం ఏమిటి, అంతిమ లక్ష్యం ఏమిటి అని అంటే భగవంతుడికి భక్తి చేయగలగడం. సో అందుకోసమే వాడు భక్తులు ఉంటారు. సో వాళ్ళకి ధనం మీద కానీ, పుత్ర కళాత్రాదుల మీద కానీ, గృహాల మీద కానీ ఆసక్తి ఉండదు అలాంటి గృహస్థులకి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో వాళ్ళు ఒకవేళ సంపాదించినా, వాళ్ళు భౌతిక కర్మలు చేసినట్లు కనిపించినా కానీ అది ఓన్లీ దేహ పోషణం కోసం మాత్రమే అలా చేస్తున్నారు. సో అలా కాకుండా మనము ఇంద్రియ భోగం పట్ల మాత్రమే అనురక్తిని చూపించి జీవిత యొక్క లక్ష్యాన్ని ఇంద్రియ భోగం చేయటమే అని ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు మనం లౌకికంగా పతనం చెందినట్లు అలా ఉన్నటువంటి వాడు పాపకర్మరతుడవుతాడు. అంటే మనము పాపాలని చేస్తున్నట్లు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే ఈ దేహం అనేటువంటిది ఇంద్రియ భోగం కోసం వసగబడింది, ఈ జన్మ పరంపర అనేటువంటిది ఏమీ లేదు, ఇంద్రియ భోగ కర్మలే ముఖ్యము అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు నిజమైనటువంటి జ్ఞానాన్ని లేనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనకి ఋషభదేవుడు తన యొక్క బోధనలో తెలియజేస్తున్నారు. అంటే జన్మ మృత్యువు ఉంది, జన్మ తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది, మృత్యువు తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటాం, ఇది ఏమీ లేదు, ఈ శరీరం ఉంది అనుభవించటానికే, కాలాన్ని వృధా చేయకూడదు, చక్కగా మనం పోయే లోపల అనుభవిద్దాము, ఉన్న సమయాన్ని వృధా చేసుకుని అనుభవించకుండా ఎందుకు మనం ఏం సాధిస్తాము అనేటువంటి భావనలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞానం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తాత్కాలికమైనటువంటి సుఖం గురించి ఆలోచించి శాశ్వతమైనటువంటి సుఖాన్ని కోల్పోతున్నారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. సో భక్తుడు ఎప్పుడూ కూడా పరాజితుడు కాడు. ఎందుకంటే మనకి భగవంతుడు చెప్పారు స్వయంగా, శ్రీకృష్ణ భగవానుడు 6.31లో ఏమని చెప్తారు, నా భక్తుల్ని నేనే రక్షిస్తాను అని. సో భక్తుల్ని భగవంతుడే రక్షిస్తున్నప్పుడు పరాజితులం అయ్యేటువంటి ప్రశ్నే ఉండదు. కాబట్టి మనకు అన్ని రకాల కష్టాల నుంచి తీసేస్తారు భగవంతుడు. కానీ ఇది తెలియకుండగా, భక్తి అంటే పాపం చేయటం కుండగా పుణ్యం మాత్రమే చేయటము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా తప్పే చేస్తున్నారు అనేటువంటి విషయం ఋషభదేవుడు తెలియజేస్తున్నారు. నువ్వు జ్ఞానం లేకుండా ఏవో కొన్ని పుణ్యకర్మలు చేసి అదే నేను భక్తి చేస్తున్నాను అనేటువంటి భావనలో ఉంటే, లేదు అంటే ఏ మాధవ సేవను చేయకుండా మానవ సేవను చేసేసి, మాధవ సేవ ఒక్కటే, మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్లే అని భావించేటువంటి వాళ్ళకి చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, మీరు చెయ్యండి, మానవ సేవ చేస్తే మీకు పుణ్యం వస్తుంది, కానీ పుణ్యం మిమ్మల్ని ఉత్తమ లోకాలకు తీసుకువెళ్తుంది కానీ భగవద్ధామానికి తీసుకువెళ్ళదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పుణ్యమైనా సరే పాపమైనా సరే ప్రతిక్రియ అనేటువంటిది ఉంటుంది, ఆ ప్రతిక్రియ పుణ్యమైనట్లయితే గనక ఉత్తమ లోకాలకు వెళ్తాం, పాపమైనట్లయితే గనక అధమ లోకాలకు వెళ్తాం. అంటే మనల్ని పుణ్యమైనా సరే పాపమైనా సరే ఈ భౌతిక లోకంలోనే బంధిస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి మన కర్మలు భక్తుడు ఎలా చేస్తాడు అని అంటే, పుణ్యముగా కాకుండా పాపముగా కాకుండా చేస్తాడు. అంటే భగవంతుడికి అర్పించి చేస్తాడు కాబట్టి తనకి ఎలాంటి పుణ్యము ఎలాంటి పాపము అనేటువంటిది ఉండదు. సో అలా కాకుండా పుణ్యం పాపము చేసుకుంటూ పుణ్యకర్మలన్నీ నేను చేస్తున్నాను నాకు ఇంకా ముక్తి వస్తుంది అని అనుకుంటే మాత్రం మూర్ఖత్వం. ఎంత పుణ్యం చేసినా కానీ మళ్ళీ భౌతిక లోకంలో ఇంకొక జన్మ తీసుకోవాల్సిందే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఒకవేళ మనం తమో గుణంలో కనుక ఉన్నట్లయితే జీవాత్మకి పరమాత్మకి మధ్య భేదం అనేటువంటిది తెలియకుండా పోతుంది. అంటే ఆధ్యాత్మిక స్థితిలోకి మనం రాలేము. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితికి వాడు గుడిమెట్టు కూడా ఎక్కడో, వాడికి పరమాత్మ అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే ఏంటో తెలియదు, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఉండదు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏమంటే భగవంతుడి యొక్క పాద పద్మాలని శరణు వేడాలి. ఇలా తమో గుణంలో ఉన్నంత కాలం ఏమవుతుందంట, భగవంతుడికి శరణు వేడనంత కాలం జన్మ మృత్యు పరంపర, దేహం పోయిన తర్వాత ఇంకో దేహం, ఇంకో దేహం పోయిన తర్వాత ఇంకో దేహం తీసుకుంటూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇప్పటివరకు తెలియజేశారు. భాగవతం 5వ అధ్యాయం, 5వ స్కందం 5వ అధ్యాయం 6వ శ్లోకం వరకు మనం చదువుకున్నాం. ఈరోజు ఇప్పుడు 7వ శ్లోకం నుంచి మొదలు పెడదామండి. యథా న పశ్యత్య యథా గుణేహం
ప్రమత్త సహసా విపశ్చి స్వాదే ప్రమత్త సహసా విపశ్చి గతస్మృతిర్విందతి తత్ర తాపస తాపాన్ ఆసాధ్యమైధున్యమఘార మజ్జః हरे कृष्ण प्रभु जी ज्ञानवंतुडु వివేకవంతుడు అయ్యును మనుజుడు ఇంద్రియ భోగ యత్నము వృధా కాల వ్యయమని ఇరుజాలనుచో ప్రమత్తుడే యగును స్వేయ లాభమును విస్మరించి అతడు మైథున సుఖముపై ఆధారపడినది సమస్త క్లేశములకు కారణమైన యగు గృహమునందే నెలకొని ఈ జగత్తులో సుఖవంతుడగుటకు యత్నించు ఆ రీతిన అతడు మూర్ఖ జంతువులకు ఏమాత్రము తీసిపోనివాడు అగును. ఓకే, చాలా మంది శాస్త్రాలన్నీ చదువుతారు, భాగవతం చదువు అని అంటే నేను ఆల్రెడీ 5 సార్లు చదివాను అని అంటారు, లేదంటే నేను 10 సార్లు విన్నాను, టీవీలో వస్తుంటే విన్నాను అని అంటారు. కొన్ని భగవద్గీతలో లేకపోతే భాగవతంలోనూ లేదా మహాభారతంలోనూ ఏదైనా విషయాలను అడిగితే మాత్రం అనర్గళంగా మాట్లాడతారు. వాళ్ళకి తెలియనటువంటి ఆధ్యాత్మిక కథ ఉండదు. ఆధ్యాత్మిక చరిత్రలో అంటే ఇతిహాసాల్లో పురాణాలలో రాసినటువంటి ప్రతి విషయము వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ ఇంత జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి అయినా కానీ భక్తి అనేటువంటిది లేకపోవడం వల్ల వాడు భౌతికమైనటువంటి కర్మల్లోనే ఉండిపోతాడు. అంటే జ్ఞానం ఒక్కటి ఉంటే చాలదు, జ్ఞానము అనేటువంటి అంటే శాస్త్రజ్ఞానం ఒకటి ఉంటే చాలదు, ఆచరణ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఆచరణ లేనిటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఒకవేళ అలాంటి జ్ఞానం ఉన్నా అంటే ఆచరణ లేనిటువంటి జ్ఞానం అంటే మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఏ విధంగా ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి విషయం మనకి శాస్త్రంలో చెప్పబడింది, నియమితంగా ఎలా ఇంద్రియ భోగాన్ని చేయాలి, ఇంద్రియ భోగం కూడా భగవత్ సేవలా ఎలా చేయాలి, ఇది మనకి శాస్త్రంలో తెలియజేయబడింది. ఈ విషయాన్ని తెలుసుకోకుండగా అర్జునుడు అభిమన్యుణ్ణి చంపిన వాడిని ఏం చేశాడు, లేకపోతే అశ్వత్థామకి ఎలాంటి శిక్షను విధించాడు, లేకపోతే దాని మీద డిబేట్లు చేసి దాని మీద చర్చలు చేసి ఎవరు గెలిచారు, ఆధ్యాత్మికంగా నువ్వు గెలిచావా, ఆధ్యాత్మిక చర్చలో నువ్వు గెలిచావా, నేను గెలిచావా, ఇలాంటి వాదనలు చేసేటువంటి జ్ఞానం ఉన్నంత మాత్రాన నిన్ను మూర్ఖ జంతువుతో సమానము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చాలా ఘాటైనటువంటి పదాలు వాడుతున్నారు ఋషభదేవుడు. జ్ఞానం ఉన్నంత మాత్రాన మనము భక్తి అనేటువంటిది లేకపోతే మనం కూడా మూర్ఖ జంతువుతోనే సమానము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంత జ్ఞానం ఉండి కూడా నువ్వు చేసేటువంటి కార్యకలాపాలు ఏమిటి, ఇంద్రియ భోగం, మైథున సుఖం, సో ఈ రెండింటి కోసమే నీ యొక్క జీవితం. ఈ గృహస్థ జీవనం ఏదైతే ఉందో ఇది ఇలాంటి ఒక ఇంద్రియ భోగానికి లేక మైథున సుఖానికి కారణమయ్యేటువంటి ఒక 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 వాతావరణం. సో ఇలాంటి వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తి భక్తి యోగంలో కనుక లేకపోతే ఇలానే ఇంద్రియ భోగం చేస్తూ జంతువు స్థాయిలోనే ఉండిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. చందన్ ప్రభుజీ భాష్యము, భక్తి పరిపూర్ణముగా వికసించని స్థితిలో మనుజుడు విశుద్ధ భక్తుడై ఉండడు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మార్జనావృతం విశుద్ధ భక్తునిగా అనగుటకు మనుజుడు సమస్త భౌతిక కోరికల నుండి విడిపడవలెను. కర్మకాండ జ్ఞానకాండ నుండి దూరము కావాలి. అపరిపూర్ణ స్థితిలో అతడు భక్తితో మిళితమైన తాత్విక కల్పమునందు కొన్ని మార్లు అభిరుచిని పొందవచ్చు. అయినను అతి స్థితి అందును అతడు ఇంద్రియ భోగన వాంఛితుడై ఉండి గుణప్రభావం లోనై ఉండును. మాయాప్రభావం ఎంత ప్రబలమైనదనగా జ్ఞానవంతుడు కూడా తాను శ్రీకృష్ణుని నిత్య దాసుడు విషయమును మర్చిపోవును. తత్ఫలితముగా అతడు మైథున సుఖముపై కేంద్రితమైనట్టి గృహస్థ జీవనము అందే సంతృప్తుడగును. మైథున సుఖమునకు లోబడి అతడు నానా విధములకు క్లేశములను అనుభవించడానికి అంగీకరించను. ఈ విధముగా అజ్ఞాన వశమున మనుజుడు ప్రకృతి నియమ శృంఖములచే బద్ధుడవుతున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఒక్కొక్కసారి మనం కూడా
మనం కూడా భ్రమపడతాం అన్నమాట. సో మనము మంచినే ఉన్నాము, గృహస్థ జీవనంలో ఉన్నాం కానీ భక్తిలోనే ఉన్నాము అని అనుకుంటాం. అందుకనే కొంతమంది శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోనేటువంటి వాళ్ళు కర్మకాండలో ఉండి కూడా నేను భక్తి చేస్తున్నాను అని అనుకుంటారు. కానీ మనకి ప్రభుపాదుల వారు గట్టిగా ఏం చెప్తున్నారంటే కర్మకాండం నుంచి బయటకు వచ్చేసేయండి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి మరి భగవంతుడు కర్మయోగాన్ని చెప్పారు కదండి, మరి మరి ఎందుకు చెప్పారు కర్మయోగాన్ని? కర్మయోగాన్ని ఆచరించడానికి కాదా అనేటువంటి విషయం మనకి వస్తుంది. ఎందుకు అంటే కర్మయోగం భక్తులు కానిటువంటి వాళ్ళకి కర్మయోగం, ఆల్రెడీ భక్తుడైనటువంటి వాడికి కర్మయోగం అవసరం లేదు. నేను మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేసి నేను కర్మయోగానికి వెళ్ళిపోతా అంటే దాని మీనింగ్ లేదు. అందుకనే భగవద్గీత స్టార్టింగ్ లో కర్మయోగం చెప్పారు. కృష్ణుడు మొదటి 6 అధ్యాయంలో కర్మయోగాన్ని తెలియజేశారు. కర్మయోగాన్ని తెలియజేసి కూడా ఏ విధంగా కర్మయోగం నుంచి భక్తి యోగంలోకి రావాలి అనేటువంటి విషయాన్ని మీద ఫోకస్ చేశారు. అంతేకాని కర్మయోగమే అంతిమము, కర్మయోగం చేస్తే సరిపోతుంది, కర్మయోగంతో అనేటువంటి విషయం లేదు. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలి అంటే కర్మయోగం అనేటువంటిది మొదటి మెట్టు. మొదటి మెట్టు ఎక్కకుండా 5వ మెట్టు ఎక్కలేవు, 10వ మెట్టు దాకా వెళ్ళలేవు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అంటే ఏమాత్రం ఆధ్యాత్మికత లేనటువంటి వ్యక్తిని కర్మయోగంలోకి తీసుకురావడం అనేటువంటిది చాలా ముఖ్యం. అలాంటి కర్మయోగంలోనే ఉండి నేను చాలా గొప్ప భక్తి చేస్తున్నాను, నేను ఏదో కర్మయోగంలో ఉన్నాను, నేను గొప్ప కర్మయోగంలో ఉన్నాను అని చెప్పుకునేటువంటి వాళ్ళు తెలియని విషయం ఏమిటి అంటే వాళ్ళు కూడా బంధులుగా బందీలైపోయి ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా అజ్ఞానంలోనే ఉన్నారు మనకి తెలియజేస్తున్నారు. ఓకే, సో కాబట్టి మనకి కర్మ మిశ్రితమైనటువంటి భక్తి లేకపోతే జ్ఞాన మిశ్రితమైనటువంటి భక్తి. సో జ్ఞాన మిశ్రితమైనటువంటి భక్తి వల్ల ఏం జరుగుతుంది అంటే జ్ఞానం వల్ల మనము ఏం చేస్తాము అని అంటే భగవంతుడికి సంబంధించినటువంటి భక్తిని పెంచుకోకుండా భగవంతుడికి సంబంధించిన తత్వాన్ని మాత్రమే తెలుసుకోవాలి అనేటువంటి కోరికతోటి జిజ్ఞాసతోటి అనేక పుస్తకాలు చదవడం, అనేక శాస్త్రాలను చదవడం, అనేక మంది పండితుల్ని కలవడం, అనేక మంది ద్వారా అనేక రకాల తత్వాలను తెలుసుకోవడం, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం గురించి ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియకుండా పరంపరలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా ఎవరెవరి దగ్గరకు వెళ్ళి ఏవేవో విషయాలు తెలుసుకుని వాళ్ళ ద్వారా భగవంతుడికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని తప్పుగా అర్థం చేసుకుని భక్తి అనేటువంటిది లేకుండా జ్ఞానంలోనే మనము ఉండిపోతే చివరికి మనం ఏ నిరాకారాన్నో లేకపోతే ఏ ఇంకేదో భూతాన్నో ప్రేతాన్నో భక్తి చేసేటువంటి అవకాశం. సో అలా చేయటం వల్ల కూడా వాడు భక్తిని భక్తి చేసినట్లు కాదు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క తాత్విక కల్పనలోనే ఉండిపోయినట్లు. ఇలాంటి తాత్విక కల్పనలో అభివృద్ధి పొందినా పొందవచ్చు, అలాంటి స్థితి అనేటువంటి మంచి స్థితి కాదు, అలాంటి వాడు విశుద్ధ భక్తుడిగా పరిగణింపబడడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. విశుద్ధ భక్తుడు కానిదే విశుద్ధ స్థితికి వెళ్ళలేం మనం. విశుద్ధ స్థితి అంటే, విశుద్ధ స్థితి అనంటే ఆధ్యాత్మిక స్థితి. మనము విశుద్ధ సత్వగుణం ఎక్కడ ఉంటుంది అని అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉంటుంది. మనం ఇక్కడ విశుద్ధ భక్తులం అయినప్పుడు మాత్రమే అంటే ముక్తికి అర్హతను పొందినప్పుడు మాత్రమే మనము ఆ యొక్క ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళేటువంటి అవకాశం, లేకపోతే మాత్రం. అందుకనే మిశ్రితమైనటువంటి భక్తుల వలన మనం సాధించేది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ మనకి ఈ అధ్యాయం ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తాం. 8వ శ్లోకం. పుంసః స్త్రియా మిథుని భావమేతం్ తయోర్మితో హృదయ గ్రంథిమాహుః అతో గృహక్షేత్రసుతాస్త విత్తైర్ జనస్య మోహో అయమహం మమేతి స్త్రీ పురుషులు నడుమ గల ఆకర్షణయే భౌతిక అస్తిత్వమునకు మూల కారణము. స్త్రీ పురుషుల హృదయాలను కట్టిపడివేసే ఆ మిథ్యా భావన వలననే మనుజుడు దేహము, గృహము, ఆస్తి, సంతానము, బంధువులు, ధనము మొదలగు వాణిని పట్ల ఆసక్తుడగును. ఆ ప్రకారం అతడు మోహవశుడై నేను నాది అనుచూ తలపోయుచుండును. ఓకే, ఏదైతే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉంటుందో ఆ ఆకర్షణే మనల్ని భౌతిక లోకంలో బంధించేస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇంకోటి మిథ్యాహంకార భావం కూడా స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ వల్లనే కలుగుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ
తెలియజేస్తున్నారు వృషభదేవుడు. ఇప్పుడు చూడండి, మనము బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ అవసరాలు ఉండవు, మనకి ఎక్కువ డబ్బు కూడా ఖర్చు కాదు. మనం ఏ విధంగా అయినా సరే మన నోటికి మన కడుపుకి కావాల్సింది ఏదో విధంగా సంపాదించుకొని తినేసి అక్కడ విద్యాభ్యాసం చేయటం అనేటువంటిదే ముఖ్య లక్ష్యం. నెల మొత్తం ఖర్చు కూడా ఒక 4,000 రూపాయలు 5,000 రూపాయలు ఉంటే రూమ్ రెంట్ కట్టుకోవచ్చు, మనకి వండుకోవడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలని కొనుక్కోవచ్చు, తయారు చేసుకోవచ్చు, తినచ్చు, కాలేజీకి వెళ్ళచ్చు, చదువుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి అవసరాలు కూడా చాలా పరిమితంగా ఉంటాయి, అంత ఎక్కువగా ఉండవు, మనకు కూడా ఎక్కువ కోరికలు ఉండవు. కానీ ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక స్త్రీ మీద ఆకర్షణ కలిగింది అనుకోండి, సో వెంటనే ఆ స్త్రీ మీద ఆకర్షణతో ఆమెను వివాహం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే వివాహం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు వివాహం చేసుకున్న వెంటనే ఇప్పుడు అవసరాలు రెట్టింపు అవుతాయి. ఇంతకుముందు 4-5 వేల రూపాయల ఖర్చు మొత్తం ఇల్లు వెళ్ళిపోతుంటే ఇప్పుడు మాత్రం 10-15 వేల రూపాయలు కావాలి. మళ్ళీ ఆమె సుఖాలు, ఆమె సంతోషాలు, ఎందుకంటే ఆమె నా భార్య కాబట్టి, ఆమెను చూసుకోవడం నా బాధ్యత కాబట్టి, ఆమె మంచి చెడు చూసుకోవడం నా బాధ్యత కాబట్టి, ఆమె మంచి చెడు చూసుకోకపోతే నాకు కావాల్సిన ఇంద్రియ భోగం రాదు కాబట్టి. సో ఈ విధంగా ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకొకరితోటి జత కూడటం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొకరితోటి జత కూడటం వలన మన బాధ్యత పెరుగుతుంది. మన బాధ్యత పెరగడం వలన మనం ఇంకొంచెం ఎక్కువ కష్టపడతాం. ఇంతకుముందు 7 గంటలు 8 గంటలు పనిచేసి సంపాదించే డబ్బు సరిపోయేది మనకి. ఇప్పుడు అంతే కష్టపడి అంతే డబ్బు సంపాదిస్తే తినేది ఇప్పుడు ఇద్దరైపోయారు కాబట్టి సరిపోదు. కాబట్టి 7 గంటలు పనిచేసి 8 గంటలు పనిచేసేవాడు ఇప్పుడు 10 గంటలు పనిచేయాలి. కొంతకాలం అలా అయిపోయిన తర్వాత అయ్యో ఎంతకాలం ఇలా ఇద్దరం ఉంటాము, ఓ ఇద్దరు పిల్లల్ని కన్నా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కంటే కనుక మన మన ఇల్లు పరిపూర్ణమవుతుంది, మన కుటుంబం అనేటువంటిది కరెక్ట్గా ఉంటుంది, ఈ ఇట్లు ఉండాలి కుటుంబం, అంతేకాని ఈ ఒంటరిగా ఉంటే కుటుంబం కాదు అనేటువంటి భావనలో మళ్ళీ ఇంకొక ఇద్దరు పిల్లల్ని కంటాం. అప్పుడు ఖర్చులు 4 రెట్లు అవుతాయి, అప్పుడు కష్టం కూడా 4 రెట్లు అయిపోద్ది. కష్టం కూడా 4 రెట్లు అయిపోయి మళ్ళీ సంపాదించడం, మళ్ళీ పరుగులు పెట్టడం, అంటే ఈ విధంగా మనము నాది 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 నా కుటుంబం, ఎంత ఇంతకుముందు నేను అనుకునేవాడు, ఆ తర్వాత నా భార్య, ఆ తర్వాత నా పిల్లలు, తర్వాత నా కుటుంబం, తర్వాత వాళ్ళ, అంతకుముందు నా చదువు మాత్రమే అనుకునేవాడు ఇప్పుడు నా పిల్లల చదువు, అంతకుముందు నా కెరీర్ మాత్రమే అనుకునేవాడు ఇప్పుడు నా భార్య కెరీరు, నా పిల్లల కెరీరు అని చెప్పేసి నా 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 చుట్టూనే తిరుగుతూ కుటుంబాన్ని పోషించాలి అనేటువంటి భావనలో ఇది మిథ్యాహంకార భావం అనేటువంటిది పెరిగిపోతూ మనం కష్టపడడానికంటే కూడా ఎక్కువగా కష్టపడుతూ భౌతికంగా మోహానికి గురి అయిపోతున్నాం మనము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు వృషభదేవుడు. చదవండి మంత్రి. భాష్యము: మైథున సుఖమే స్త్రీ పురుషుల నడుమ సహజాకర్షణ అయి ఉన్నది. వివాహము చేసుకొనినప్పుడు వారి సంబంధము మరింత దృఢతరము మగును. వారి నడుమనున్న సంబంధ బాంధవ్యము వలనే ఒక రకమైన మోహభావన ఉత్పన్నమై ఈయన నా భర్త లేదా ఈమె నా భార్య అని తలచుట్ట జరుగుచుండును. అదియే హృదయ గ్రంథి అనబడును. వర్ణాశ్రమ ధర్మపాలనము వలన గాని లేక విడాకులు పొంది గాని స్త్రీ పురుషులు విడివిడిగా ఉన్నప్పటికీ ఈ హృదయ గ్రంథి వీడదు. ఈ రెండు పరిస్థితులు యందును పురుషుడు స్త్రీని గూర్చి స్త్రీ పురుషుని గూర్చి తలపోయుట జరుగును. అందువలనే పురుషుడు తాత్కాలికమైనప్పటికీ గృహ పుత్రాదుల ఎడ అనురక్తుడగుచున్నాడు. దురదృష్టవశాత్తు అతడు ధన సంపత్తులతో తదాత్మయము చెందుచుండును. చివరకు సన్యాసము స్వీకరించిన పిదపయు మనుజుడు కొన్ని మార్లు గుడి ఎందో లేక తనకున్నట్టి కొద్దిపాటి వస్తు సామాగ్రి ఎందో అనురక్తుడై చుండును. కానీ అతని అనురక్తి గృహశక్తి అంతటి ప్రబలమైనది కాదు. గృహశక్తి అనునది ప్రబలమైన మోహము. ఈ విషయము సత్య సంహిత యందు ఇట్లు తెలపబడినది: బ్రహ్మాద్య యజ్ఞ వల్కాద్య ముచ్యంతే శ్రీ సహాయిన బోధయంతే కేచనై తేషాం విశేషం చ విదో విదుః. బ్రహ్మాది మహాత్ముల విషయమున పుత్రకళాద్రాదులు బంధు కారణమును కానట్లు కొన్ని మార్లు గోచరించుచుండును. పైగా భార్య నిజమునకు ఆధ్యాత్మిక జీవనోన్నతికి
మోక్ష సాధనకు సహాయకారి కాగలదు. అయినప్పటికీ జనుల్లో అత్యధిక శాతము హృదయగంధిచే బంధితులై కృష్ణునితో తమకు గల సంబంధము విస్మరింతురు. హరే కృష్ణ ప్రభు. ఓకే మదర్, సో మనము ఒకవేళ అంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఉండేటువంటి సిచ్యువేషన్ ఇది. ప్రతి పురుషుడు స్త్రీ మీద ఆకర్షణ ఉంటుంది, ప్రతి స్త్రీకి పురుషుడి మీద ఆకర్షణ ఉంటుంది. నువ్వు ఎంత వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగానే నువ్వు ఎంత గృహస్థుల్లానే ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ, అంటే వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా నీ కర్మలు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఈ యొక్క ఆకర్షణ అనేటువంటిది తగ్గదు. నువ్వు స్త్రీ నుంచి దూరం వెళ్ళిపోయినంత మాత్రాన స్త్రీ మీద ఆకర్షణ తగ్గుతుందా అంటే తగ్గదు. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఉన్నాయో, ఈ ఒక్కొక్కసారి మనకి ఇది బంధకారకం కాదులే అని అనుకుంటాం, కానీ ఇది నిజంగా బంధకారకమే అవుతుంది అని అంటారు. అయితే ఆధ్యాత్మిక ప్రగతి సాధించటం కోసం స్త్రీ ఉపయోగపడుతుంది పురుషుడికి, పురుషుడు స్త్రీ సహాయంతో కూడా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవచ్చు, ముక్తిని పొందవచ్చు. కానీ అలా పొందాలి అని అంటే గృహమేదిలా కాకుండా గృహస్థుడిలా ఉండాలి. అలా గృహస్థుడిలా ఉండడము అని అంటే ఏమిటి అని అంటే భక్తి యోగంలో ఉండి గృహస్థ కలాపాలని చేయటం. అలా కాకుండా మనం ఒకవేళ గృహమేదిలా అయిపోయాం అనుకోండి, గృహమేదిలా అయిపోవడం అంటే ఈ యొక్క మిథ్యాహంకారంతో నేను నా కుటుంబము నా పిల్లలు అనేటువంటి భావనలో నేనేదో కొన్ని పుణ్యకార్యాలు చేస్తూనే ఉన్నప్పటికీ మనము ఈ భౌతిక లోకంలోనే బంధింపబడుతున్నాము. ఎందుకంటే మనం గృహమేదులుగా ఉండిపోయాం కాబట్టి, ఎందుకంటే నా అనేటువంటి భావనతో మనం చేస్తున్నాము, అది మిథ్యాహంకార భావన. మిథ్యాహంకార భావనతో చేస్తున్నటువంటి కర్మల వలన మనకి చూడడానికి ఈ ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది మనల్ని బంధించినట్టు కనపడకపోయినా కానీ, సుఖ పొందుతున్నాము అనేటువంటి భావనలో ఉన్నా కానీ అది మనల్ని ఈ భౌతిక లోకంలో బంధిస్తుంది అనేటువంటి విషయం చెప్తారు. సో ఈ శ్లోకంలో ముఖ్యంగా మనకి చెప్పేది ఏమిటంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో అది మన యొక్క ఆధ్యాత్మిక అస్తిత్వానికి అతిస్థాన్ని కోల్పోయేలా చేస్తుంది, అంటే భౌతిక అస్తిత్వానికి మూల కారణం అవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. తొమ్మిది, యదా మనోహృదయ గ్రంథిరస్య కర్మానుబద్ధో దృఢ ఆశ్లతేత తథా జన సంపరివర్తతే అస్మాన్. ముక్త పరం యాత్యతిహాయ హేతు సూర్యకుమారి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. గత కర్మ ఫలముగా భౌతిక జీవనము చిక్కుబడిన మనుషుని దృఢమగు హృదయ గ్రంథి సడలినప్పుడు గృహపుత్ర కళత్రాదులైన ఆసక్తిని అతడు విడనాడును. ఆ ప్రకారం అతడు నేను నాది అనడి మోహభావమును త్యజించి ముక్తుడే ఆధ్యాత్మిక జగత్తును చేరును. భాష్యం, సాధు సాంగత్యమున నెరుపుచు భక్తి యోగమున నెలకొనుచు మనుషుడు జ్ఞానము అభ్యాసము వైరాగ్యములచే క్రమముగా భౌతిక భావన నుండి విడివడినప్పుడు హృదయ గ్రంథి సడల కలదు. ఆ విధముగా అతడు భక్త జీవనము నుండి బయటపడి భగవద్ధామ పయనమునకు యోగ్యుడదు. హరే కృష్ణ. ఓకే ఓకే, సో హృదయ గ్రంథి అనేటువంటి విషయం ఇందాకనే మనము చెప్పుకున్నాం. హృదయ గ్రంథి అంటే ఏదైతే మనం ఎంత దూరంగా వద్దు అనుకున్నా కానీ ఏదైతే ఆకర్షణలో మనం ఉంటామో అది హృదయ గ్రంథి. సో ఈ హృదయ గ్రంథిని ఛేదించకపోతే, అంటే ఈ హృదయ గ్రంథి యొక్క అనేటువంటి దాన్ని సడలించకపోతే మనము ఈ ఆసక్తిని మనం కోల్పోలేము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మనం మానసికంగా జయించాలి ఫస్ట్. లేదు అని అంటే మానసికంగా జయించకుండా భౌతికంగా అంటే బయటికి ఇంద్రియ పరంగా కనుక మనం జయించాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది మనం జయించలేము. ఏదైనా సరే కోరికని మనసులోనే చంపేయాలి. సో మనసులో కోరిక లేకుండా, మనసులో కోరికను అలానే పెట్టుకొని
బయట మాత్రం నేను ఆ పని చెయ్యను అని అంటే మాత్రం ఆ చెయ్యి పని చెయ్యకుండా ఎన్ని రోజులని మనం ఆపుకోగలుగుతాం? కోరిక చచ్చిపోయినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ విధంగా హృదయ గ్రంథిని మనం జయించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఈ ఆకర్షణ అనేటువంటిది పోతుంది, నేను నాది అనేటువంటి భావం పోతుంది, అప్పుడే ఆధ్యాత్మిక జగత్తుని చేరడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సాధు సాంగత్యమును నేర్పుచు, భక్తి యోగమును నెలకొనుచు, మనుషుడు జ్ఞానము అభ్యాసము వైరాగ్యములచే క్రమముగా భౌతిక భావం నుండి విడివడినప్పుడు హృదయ గ్రంథిని సడలగలడు. ఆ విధంగా అతడు బద్ధ జీవనము నుండి బయటకి బయటపడి భగవద్ధామ పయనము చేయగలడు. మరి అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే సాధువుల యొక్క సాంగత్యంలో ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. భక్తి యోగాన్ని అభ్యాసం చేయటం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అలా చెయ్యకుండా నేను హృదయ గ్రంథిని సడలింపజేస్తాను అని అంటే అది సాధ్యం కాదు. నెక్స్ట్ 10-13, ఇది కొంచెం పెద్దగా ఉందండి, పర్పోటు ఇద్దరు కలిసి చదవండి ఎవరైనా. హంసే గురౌ మై భక్త్యానువృత్యా వితృష్ణయా ద్వంద్వతితిక్షయా చ సర్వత్ర జంతోర్ వ్యసనావగత్యా జిజ్ఞాసయా తపసేహ నివృత్యా మత్కర్మభిర్మత్కతయా చ నిత్యం మధ్యేవ సంగాద్ గుణ కీర్తనాన్ మే నిర్వైర సామ్యోపశమేన పుత్ర ఇహాసయా దేహ గేహాత్మ బుద్ధే ఆధ్యాత్మయోగేన వివిక్త సేవయా ప్రాణేంద్రియాత్మాధిజయేవ సద్రు శ్రద్ధయా బ్రహ్మచర్యేణ శశ్వాద్ సమృమాధేన యమేన వాచాం సర్వత్ర మద్భావ విచక్షణేన జ్ఞానేన విజ్ఞాన విరాజితేన యోగేన ధృత్యుద్యమ తత్వయుక్తో లింగం వ్యపోహేత్ కుశలోహమాక్యాం సత్యత్మతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి, రమేష్ ప్రభు మీరు పర్పోర్ట్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పుత్రులారా, పరమహంస అయినట్టు గురువును మీరు తప్పక ఆశ్రయింపవలను. ఆ ప్రకారము మీరు దేవదేవుడు నాకు నా ఎందు శ్రద్ధను ప్రేమను కలిగి ఉండు. ఇంద్రియ భోగమును వర్ణింపుడు. శీత గ్రీష్మకాలముల వంటి సుఖ దుఃఖ ద్వంద్వములను సహింపుడు. జీవుల యొక్క క్లేశకర పరిస్థితిని తెలుసుకున్నటకు యత్నింపుడు. వారు ఉన్నత లోకములందును దుఃఖ బాగులై ఉన్నారు. తాత్వికముగా సత్వ విచారణము కావించి భక్తి యోగమున తపస్సును ఆచరింపుము. ఇంద్రియ భోగ యత్నమును విడనాడి భగవత్ సేవలు నెలకొనము. భవత్ కథలను వినుచు సర్వదా భక్తుల సాంగత్యం నేర్పుము. భగవద్ గుణకీర్తనము చేయుచు ఎల్లరను ఆధ్యాత్మిక దృష్టితో సమానముగా వీక్షింపుడు. వైరమును విడనాడి క్రోధము శోకమును అణుచుకును. దేహ గేహాదులతో తాధ్యాత్మము విడిచి శాస్త్ర పఠనము కావింపుడు. ఏకాంతవాసం కలిగి ప్రాణాయామమును అభ్యసింపుడు. శాస్త్రమునందు పూర్వ విశ్వాసమును కలిగి ఉండు. ఎల్లప్పుడూ బ్రహ్మచర్యమును పాటింపుడు. విద్యుక్త ధర్మ నిర్వహణం చేయుచు అనవసర ప్రసంగములను విడిచివేయుడు. ఎల్లప్పుడు భగవంతునే తలపోయిచు సరి అయిన వారి నుండి జ్ఞానార్జనం చేయుడు. ఈ విధంగా భక్తి యోగం అభ్యసించుచు మీరు ధైర్యము ఉత్సాహములతో జ్ఞానవంతులై మిథ్యాహంకారము త్యజింప సమర్థులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఒక తండ్రి పుత్రులకు చెప్తున్నటువంటి మాట,
జనరల్ గా ఏ తండ్రి అయినా వాళ్ళ యొక్క పుత్రులకి ఎలాంటి విషయాలు చెప్తారండి? ఏ విషయాలు చెప్తారు? ఒకవేళ సీరియస్ గా ఏదైనా మాటలు చెప్తున్నారు అనుకోండి, అది కూడా వానప్రస్థానికి వెళ్ళే ముందు, ఇంకా తను కూడా సన్యాసం తీసుకోవడానికి ముందు పుత్రులకు ఉపదేశం ఇస్తున్నారు అనుకోండి, అంటే ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా మీరు చూసుకోవాలి అన్నప్పుడు ఒక తండ్రి పుత్రుడికి ఏం చెప్తాడు? సామాన్యంగా వాళ్ళకి ఏది మంచో అది చెప్తాడు కదండి. ఇంకా అందులో ఒక పరాయి వ్యక్తి పుత్రులకి, పరాయి వ్యక్తి ఇంకొక పరాయి వ్యక్తికి చెప్పేటువంటి బోధనలకి, ఒక తండ్రి పుత్రుడికి చెప్పేటువంటి బోధనలకి మధ్య చాలా తేడా ఉంది. ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూడా పుత్రులు చెడిపోవాలని కోరుకోడు. తండ్రి ఎప్పుడు కూడా పుత్రులు ఒక గొప్ప స్థితిలో ఉండాలని, వాళ్ళ మంచి జరగాలని, వాళ్ళ మేలు జరగాలని ఆయన చెప్పేటువంటి ప్రతి వాక్యంలోనూ ఎంతో భావంతో చెప్తారు. చాలా సీరియస్గా ఇంటెన్స్గా చెప్తారు. ఎందుకంటే నేను చెప్పిన మాటలు విని వీళ్ళు బాగుపడాలి అని. సో ఇప్పుడు ఋషభదేవుడు కూడా తను భౌతిక జీవితాన్ని విరమించి ఆయన వానప్రస్థం తీసుకోవడానికి వెళ్ళబోతున్నారు. మరి వెళ్ళబోయే ముందు తన పుత్రుడికి చెప్తున్నటువంటి బోధనలు ఎలా ఉన్నాయో చూడండి. సో ఆ బోధనలను చూస్తే ఏం చెప్తున్నారు అని అంటే, మీరు గురువును ఆశ్రయించండి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే గురువును ఆశ్రయిస్తే మీకు మంచి జరుగుతుంది. తర్వాత దేవదేవుడునైనటువంటి నాయందు శ్రద్ధను ప్రేమను కలిగి ఉండు, ఆయనకి తెలుసు ఆయన ఎవరు అనేటువంటి. సో ఋషభదేవుడు స్వయంగా దేవదేవుడు, ఆయన అవతారమే కదా, భగవంతుని యొక్క అవతారమే ఋషభదేవుడు. సో నా యందు శ్రద్ధను కలిగి ఉండండి అంటే నీ తండ్రి యందు శ్రద్ధను కలిగి ఉండండి అంటే, అందరికీ తండ్రి ఎవరండి అంటే స్వయంగా భగవానుడే. సో భగవానుడి నుంచే మనం అందరం వచ్చాం, ఆయన యొక్క అంశలమే మనం అంతా. కాబట్టి ఇక్కడ నువ్వు నీకు భగవంతుడికి మధ్య ఈ రిలేషన్ ఏదైతే ఉందో, ఈ రిలేషన్ తెలియనప్పుడు మీకు ప్రేమ రాదు. సో ఎవరైనా సరే పరాయి వాడిని ప్రేమించు అని అంటే ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ప్రేమించరు. కానీ అదే మన తండ్రిని ప్రేమించాలంటే చాలా ఈజీగా ప్రేమిస్తారు. అందుకనే ఇక్కడ నీ తండ్రిని ప్రేమించు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ తండ్రి వచ్చేసి దేవదేవుడే. సో ఋషభదేవుడు తండ్రిని ప్రేమించమని ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనం కూడా తండ్రిని ప్రేమిస్తే చాలు మనకు ముక్తి వచ్చేస్తుంది అని అంటే, తండ్రి దేవదేవుడై ఉండాలి, తండ్రి భగవంతుని యొక్క అవతారమై ఉండాలి. ఈ రెండు కానప్పుడు దానివల్ల ఎలాంటి లాభము లేదు, భౌతిక లెవెల్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు నీకు తండ్రి అనేటువంటి ఈ రిలేషన్ ఏది ఉందో అది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనం మన తండ్రి మీద చూపించేటువంటి ప్రేమనే మనం భగవంతుడి మీద కూడా చూపించగలం. సో భగవంతుని తండ్రి అని ఎప్పుడైతే మనం పూర్తిగా నమ్ముతామో అంటే ఆ శ్రద్ధ ఉండాలి. ఎప్పుడైతే ఆ శ్రద్ధ ఉంటుందో అప్పుడు మనము తండ్రిని ప్రేమిస్తాం అంటే భగవంతుణ్ణి ప్రేమిస్తాం. ఇంద్రియ భోగమును వర్జింపుడు అంటే ఇంద్రియ భోగాన్ని వదిలేసేయండి. ఏ ఏ తండ్రి అయినా ఏం చెప్తాడండి కొడుకు, సుఖపడు, బాగా సుఖపడు, నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు ఎంజాయ్ చేయడానికి ఇలా ఉండాలి అలా ఉండాలి, అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది, ఆ రిసార్ట్కి వెళ్ళు, ఈ రిసార్ట్కి వెళ్ళు, లేకపోతే నీకు నీ అకౌంట్లో 100,000 రూపాయలు వేస్తాను, నువ్వు వెళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళరా, ఇలాంటి మాటలు మాట్లాడతాడు తండ్రిని వాడు. సో అలా మాట్లాడితే ఆ కొడుకుని బాగు చేయడం కోసమా, చెడగొట్టడం కోసమా? కానీ ఋషభదేవుడు స్వయంగా దేవదేవుడు, ఋషభదేవుడు సమస్త భరతఖండానికి భరత ఏమంటారండి ఆవర్తం అంటారా, సో భరతవర్షం మొత్తానికి కూడా చక్రవర్తి. ఆయనకి లేని ఇంద్రియ భోగం ఏంటి? పైగా ఆయన పుత్రులు కూడా పుట్టుకతోనే ఐశ్వర్యవంతులు, మరి వాళ్ళకి లేని ఇంద్రియ భోగం ఏంటి? అంటే ఇంద్రియ భోగం ఇట్లా కంటిన్యూ చేసుకోండి, ఇంకా పెంచుకోండి రాజ్యాన్ని, పక్క విశ్వానికి కూడా పోండి అని చెప్పాలి. ఇక్కడ ఈ విశ్వం పాలించింది సాలేదు, ఇంకా పక్క విశ్వాన్ని కూడా ఆక్రమించేసి అది కూడా మీరు సాధించేసి ఇంకా ఇంద్రియ భోగం చేయండి అని చెప్పట్లేదు. ఇక్కడ మీరు ఇంద్రియ భోగం నుంచి బయటకు వచ్చేసేయండి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా శీత గ్రీష్మ కాలము వంటి సుఖదుఖముల ద్వంద్వములను సహింపుడు అంటే భౌతిక లోకంలో ఉన్నప్పుడు సుఖము దుఃఖము అనేటువంటిది కామన్. ఏ విధంగా అయితే శీతాకాలం పోయిన తర్వాత వేసవి కాలం వస్తుందో, వేసవి కాలం పోయిన తర్వాత వర్షాకాలం, వర్షాకాలం పోయిన తర్వాత మళ్ళీ శీతాకాలం, ఎలా అయితే వస్తాయో ఆ విధంగానే సుఖాలు దుఃఖాలు కూడా వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి సుఖము శాశ్వతం కాదు, ఇప్పుడు దుఃఖము శాశ్వతం కాదు, దుఃఖం పోయిన తర్వాత సుఖం వస్తుంది, సుఖం పోయిన తర్వాత దుఃఖం వస్తుంది. సో ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దాన్ని సహించడానికి ప్రయత్నం చేస్తాం.
అంటే సుఖ దుఃఖాలని సహించాలి. జీవుల యొక్క క్లేశ పరిస్థితిని తెలుసుకున్నందుకు యత్నింపుడు, అంటే ఎందుకు మనం ఈ కష్టంలో ఉన్నాము, ఎందుకు మనకి ఈ సుఖ దుఃఖాలు వస్తున్నాయి, ఒకటి పోయిన తర్వాత ఒకటి, ఒకటి పోయిన తర్వాత ఒకటి ఎందుకు మనల్ని బాధిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ముందు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకది అంటే ఈ భౌతిక శరీరమే దానికి కారణం. ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో, మనం ఏదైతే శరీరంలో మనం ఉన్నామో, దాని వల్లనే మనం ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి మనకు వస్తున్నాయి, ఫీల్ అవుతున్నాము. అది మనం గ్రహించాలి. రూట్ కాజ్, మూల కారణాన్ని తెలుసుకున్నప్పుడు ఆ మూల కారణం నుంచి మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వారు ఉన్నత లోకముల యందు దుఃఖభావులై ఉన్నారు, తాత్వికంగా సత్వ సత్య విచారణను కావించి భక్తి యోగమున తపస్సును ఆచరింపుము, ఇంద్రియ భోగ యత్నమును విడినాడి భగవత్ సేవలో నెలకొనుము. సో మనము ఇంద్రియ భోగాన్ని వదిలేసి భగవత్ సేవలో ఉంటే అప్పుడు మనం ఈ సుఖ దుఃఖాల నుంచి తట్టుకోగలుగుతాము, తర్వాత ఈ సుఖ దుఃఖాలకి కారణమైనటువంటి భౌతిక శరీరం నుంచి ముక్తిని కూడా పొందుతాం. భగవత్ కథలను వినుచు సర్వదా భక్తులతో సాంగత్యమును ఏర్పును. మరి ఈ విధంగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలంట, ఎవరితో ఉండాలంట, సర్వదా భక్తుల సాంగత్యంలో ఉండి భగవంతుడికి సంబంధించినటువంటి కథలని వినాలి. భగవద్గుణ కీర్తనము చేయుచు ఎల్లరూ ఆధ్యాత్మిక స్థితిలో సమానముగా వీక్షింపుడు. అందరినీ ఒకే స్థితిలో చూడాలి, అందరినీ ఆధ్యాత్మిక స్థితిలోనే చూడాలి. నీది కుక్క శరీరము, నీది పంది శరీరము, నీది ఏనుగు శరీరము, లేకపోతే నాది మానవ శరీరము, నేను పురుష శరీరము, మీది స్త్రీ శరీరము, నేను అందంగా ఉన్నాను, మీరు అందంగా లేరు, నేను తెల్లగా ఉన్నాను, మీరు నల్లగా ఉన్నారు, ఈ కంపారిజన్లో ఉండకూడదు. ఆధ్యాత్మిక స్థితిలో చూడాలి అందరినీ, అది సమభావము అంటే. సో అందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు, నేను ఆ జంతువు, అందరూ కూడా ఒక జీవులే అనేటువంటి ఒక భావనలో ఆధ్యాత్మిక దృష్టితో మనం చూడాలి. వైరమును విడనాడి క్రోధమును శోకమును అణుచుకునుడు, దేహ గేహాదులతో తాదాత్మ్యమును విడిచి శాస్త్ర పఠనము కావిప్పుడు. ఓకే, సో భౌతికంగా మనకున్నటువంటి అటాచ్మెంట్లన్నీ వదిలేసి మీరు ఆధ్యాత్మిక శాస్త్రాలని పఠనం చేయటం చేయండి, అది నిజమైనటువంటి జ్ఞానం. లౌకిక జ్ఞానం నిజమైనటువంటి జ్ఞానం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మాత్రమే నిజమైనటువంటి జ్ఞానం, దాన్ని అభ్యాసం చేయమని చెప్తున్నారు. శాస్త్రముల యందు పూర్ణ విశ్వాసమును కలిగి ఉండు, ఎల్లప్పుడూ బ్రహ్మచర్యమును పాటింపుడు, విద్యుక్త ధర్మ నిర్వహణము చేయచ్చు అనవసర ప్రసంగమును విడిచివేయుడు, ఎల్లప్పుడూ భగవంతునినే తలపోయచ్చు సరి అయిన వాణి నుండి జ్ఞానార్జనమును చేయుడు. ఈ విధంగా భక్తి యోగమును అభ్యసించు మీరు ధైర్యము ఉత్సాహముతో జ్ఞానవంతులై నిత్యాహంకారమును త్యజింప సమర్థులు అవుదురు. సో మొత్తం మీద ఈ మొత్తం శ్లోకంలో మూడు విషయాల్ని ప్రత్యేకించి చెప్పారు. ఒకటి గురువు, రెండు సాధువులు, మూడు శాస్త్రము. ఓకే, సో ఈ మూడింటిని వదిలిపెట్టద్దు అనేటువంటి విషయాన్ని చెప్పారు. గురువు ద్వారా అయినా మీరు జ్ఞానాన్ని పొందాలి, శాస్త్రం ద్వారా అయినా జ్ఞానాన్ని పొందాలి, లేదంటే కనుక సాధువుల ద్వారా అయినా జ్ఞానం. అందుకని ఆయన ఏం చెప్తున్నారు, మీరు సాధువుల సాంగత్యంలో ఉండి భక్తి యోగాన్ని అభ్యాసం చేయండి, శ్రవణము కీర్తనము చేయండి సాధువుల సాంగత్యంలో ఉండి అనేటువంటి విషయం. రెండవది గురువును పొందండి, గురువును పొందితే గురువు యొక్క ఆధ్వర్యంలో మీరు దేవదేవుడి మీద శ్రద్ధను పొందగలుగుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో అలా చేయడం వల్ల, అలా చేయడంతో పాటు మనం ఇంద్రియ భోగాన్ని వదిలేసేయాలి. ఇంద్రియ భోగాన్ని వదిలి మన భౌతికమైనటువంటి శరీరంలో ఉండడం వల్ల వచ్చినటువంటి కష్ట సుఖాలు ఏవైతే ఉంటాయో వాటికి మూల కారణాన్ని తెలుసుకునే విధంగా గురువు మీకు సహాయం చేస్తారు. దాంతోపాటు సాధువుల యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల మీరు ఎప్పుడు కూడా భౌతికంగా పతనం చెందేటువంటి అవకాశం ఉండదు. ఇంకా మీరు జ్ఞానం పెంచుకోవడం కోసం శాస్త్రాలని ఆశ్రయించండి అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి ప్రామాణికమైనటువంటి ఏంటి అండి, మూడు, గురువు, సాధువు, శాస్త్రం, మూడింటిని మనము వదిలిపెట్టకూడదు. చదవండి మహర్షి, చదవండి ప్రభు, సునాముఖి రమేష్ ప్రభు. భాష్యం శ్రీ ప్రభుపాద్, జయ శ్రీ ప్రభుపాద్. మిథ్యాహంకారము మరియు బద్ధ భౌతిక జీవనము నుండి ఉత్పన్నమయ్యేడి మిథ్య తదాత్మయము నుండి ఏ విధముగా బయటపడవచ్చును, ఋషభదేవుడు తన పుత్రులకు ఈ నాలుగు శ్లోకములలో వివరించును. పైన పేర్కొనబడిన ఆచరణ ద్వారా మనుజుడు క్రమముగా ముక్తుడగును. ఇచ్చట తెలుపబడిన పద్ధతుల ద్వారా జీవుడు భౌతిక దేహమును అనగా లింగం వ్యపోహేర్ త్యజించి ఆది అయిన ఆధ్యాత్మిక దేహములో నెలకొనగలడు. దాని కొరకు మనుజుడు మొట్టమొదట ప్రామాణికుడు గురువును ఆశ్రయింపవలను. దీనిని స్త్రీల రూపకోస్వామి వారు తమ
భక్తి రసామృతి చిందు అనే గ్రంథమున శ్రీ గురు పాదాశ్రయ అని తెలిపారు. భౌతిక జగత్తు బంధము నుండి బయటపడుటకు మనుజుడు గురువాశ్రయమును బడియవలను. తద్వి జ్ఞానానార్థం స గురుమేవాభిగచ్చేది. పరిప్రశ్నతోనూ సేవతోనూ గురుదేవుని సంతృప్తిపరిచి అతడు ఆధ్యాత్మిక జీవనమును పురోగమించగలడు. ఆ విధముగా అతడు భక్తి యోగమున నెలకొనినప్పుడు స్వీయ సుఖమును పట్ల, అనగా ఆహారము, నిద్ర, వస్త్రధారణ వంటి వాని పట్ల సహజముగానే అతనికి ఆసక్తి తగ్గును. ఇక భక్తుని సాంగత్యముతో ఆధ్యాత్మిక ప్రమాణము చక్కగా కొనసాగగలదు. ఇచ్చట మధ్యేవ సంగాత్ అను పదము ప్రధానమైన నానా రకములకు దేవతా అర్చనకు అంకితమైనటి నామమాత్ర ధర్మ విధానములు ఎన్నో ఉన్నవి. కానీ సత్సంగాత్యమనగా శ్రీకృష్ణుడే తన ప్రియమైన దైవమని తరచు వానితో సాంగత్యమని అర్థము. మరొక ముఖ్యాంశము ద్వంద్వ తితిక్ష అనున్నది. భౌతిక జగత్తులో ఉన్నంత వరకు దేహము వలన కలిగడి సుఖ దుఃఖములు ఉండవలసినది. కనుకనే భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తాం తితిక్ష్వ భారత అని ఉద్దేశించను. ఈ భౌతిక జగత్తునకు సంబంధించిన తాత్కాలికము సుఖ దుఃఖములను ఓర్చుకొనుటకు మనుషుడు నేర్వవలను. అంతేకాక అతడు కుటుంబ పట్ల అనాసక్తుడే బ్రహ్మచర్యమును పాటించవలను. శాస్త్రములను అనుసరించి ఏకపత్ని వ్రతము కూడా బ్రహ్మచర్యముగానే భావింపబడును. కానీ స్త్రీలతో అక్రమ సంబంధము మాత్రము ధర్మ విరుద్ధమైనది. అది ఆధ్యాత్మిక వికాసమును కుంటుపరచును. ఈ శ్లోకములో విజ్ఞాన విరాజిత అనున్నది మరి యొక్క ముఖ్య పదము. ప్రతి కార్యమును సశాస్త్రీయమగును వివేకముతోనూ నిర్వహింపవలనని దాని భావము. అనగా మనుజుడు తప్పక ఆత్మదర్శి కావలను. ఆ ప్రకారము అతడు భావబంధము నుండి బయటపడగలడు. మనుజుడు ఇంద్రియ భోగ వాంఛతో పనిచేయుటను విరమించి దానికి బదులు సదా భగవత్ సేవలు నెలకొనవలనచు శ్రీల మధ్వాచార్యులు ఈ నాలుగు శ్లోకములకు సారాంశముగా చెప్పరి. అనగా భక్తి యోగమే నిజమైన ముక్తి పథమై ఉన్నది. దీనికి ఆయన అధ్యాత్మము నుండి ఇట్లు ఉదహరించిరి. ఆత్మనో అవిహితం కర్మ వర్జయిత్వాన్యకర్మణః కామస్యాచ పరిత్యాగో నిరీహేత్యా కురుత్తమాః. మనుజుడు కేవలము ఆత్మలాభకారము కర్మలను చేయుచు, ఇతర కర్మములను విడిచివేయవలను. అతడప్పుడు వాంఛారహితుడని చెప్పబడును. నిజమునకు జీవుడు పూర్తిగా కోరికలు లేనివాడు కాజాలుడు. కానీ కేవలము ఆత్మలాభమునే కాని అన్యమును కోరునప్పుడు అతడు వాంఛారహితుడని చెప్పబడును. ఆధ్యాత్మిక జ్ఞానమనగా జ్ఞాన విజ్ఞాన సమన్విత అని భావము. మనుజుడు పూర్తిగా జ్ఞాన విజ్ఞాన యుతుడైనప్పుడే పరిపూర్ణుడగును. దేవదేవుడు విష్ణువే పరమ నిత్యుడని పరమాత్ముడని ఎరుగుట జ్ఞానముకు అర్థము. ఇక విజ్ఞానం అనేది భవబంధ విమోచన కార్యములను సూచించును. ఈ విషయమే ద్వితీయ స్కందము 2వ స్కందము 9వ అధ్యాయ 31వ శ్లోకం నందు జ్ఞానం పరమ గుహ్యము మే యద్విజ్ఞాన సమన్వితం అని చెప్పబడింది. భగవంతునికి సంబంధించిన జ్ఞానము అతి రహస్యమైనది. పరమ పురుషుని ఎరిగడి ఆ పరమ జ్ఞానము జీవులకు ముక్తిని కలిగించును. అట్టి జ్ఞానమే విజ్ఞానం అనబడును. ఇది భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకం యందు ఇట్లు ధృవపరచబడినది. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్తా దేహం పునర్జన్మ నైతి మామేతి శోర్జున. ఓ అర్జున, నా జ్ఞానము నా జన్మము మరియు కర్మల దివ్యత్వము ఎరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. హరే కృష్ణ పూజ. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, గురువుని ఆశ్రయించడం వలనే మనకి ఆధ్యాత్మిక ప్రగతి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి రూపగోస్వామి కూడా తన భక్తి రసామృత సింధువు అనేటువంటి గ్రంథంలో తెలియచేయటం అనేటువంటిది జరిగింది. సో అదే విషయం అంటే మనకి అంటే మనకి ఆచార్యులు ఏదైతే మనకి శాస్త్రాలని అందజేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇవ్వబడినటువంటివన్నీ కూడా స్మృతి శాస్త్రాలు, ఆచార్యుల ద్వారా వచ్చినటువంటివి కూడా స్మృతి శాస్త్రాలు. శృతి శాస్త్రాలు అంటే స్వయంగా భగవంతుడే మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి శృతి శాస్త్రాలు. అయితే ఆచార్యులు చెప్పేటువంటి మాట, భగవంతుడు చెప్పేటువంటి మాట వేరువేరా అంటే వేరువేరు కాదు. శృతి శాస్త్రాలని మనం అర్థం చేసుకోవటం సాధ్యం కాదు, కాబట్టి
అవి స్వచ్ఛమైనటువంటి సంస్కృత భాషలో ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకునేటప్పుడు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని సరిగా అర్థం చేసుకోవడం కోసం ఆచార్యులు భాష్యాలు రాస్తారు. అవి స్మృతి శాస్త్రాలు. స్మృతి శాస్త్రాల ఆధారంగా శృతిని చేరుకోవాలి, మనం శృతిని పాటించగలగాలి. అంతే తప్ప స్మృతి ప్రామాణికమైనది కాదు, శృతి మాత్రమే ప్రామాణికమైనది. స్మృతి శాస్త్రాన్ని పాటించం మేము అని అంటే మాత్రం మనం శృతిని అంటే భగవంతుడు చెప్పినటువంటి మాటను అంటే వేదాలని మనం చదివినా కానీ అర్థం కానటువంటి భాషలో ఉన్నటువంటి వేదాలని మనం చదివి తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా మనం ఆధ్యాత్మిక సాధనలు కనుక చేస్తే మనం ముక్తిని సాధించలేము. అందుకనే మనకు స్మృతులు కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ భౌతిక జగత్తులోంచి బంధ విముక్తుడు అవ్వాలి అని అంటే నువ్వు ముందు గురువును ఆశ్రయించి విజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. అందుకనే తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ అనేటువంటి విషయం మనకి రూపగోస్వామి తెలియచేశారు. అంటే మనము ప్రశ్నలు వేసి గురువు ద్వారా విజ్ఞానాన్ని పొందడం అనేటువంటిది అవసరము. భక్తి యోగంలో నిలబడడం వల్ల ఏమవుతుంది అని అంటే స్వీయ సుఖాల మీద ఆసక్తి అనేటువంటిది తగ్గుతుంది. స్వీయ సుఖాల మీద ఆసక్తి తగ్గినప్పుడు అప్పుడు మనము ముక్త స్థితికి వెళ్ళగల వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీకృష్ణుడి మీదనే ప్రేమ అనేటువంటిది వస్తుంది. శ్రీకృష్ణుడే దైవము అనేటువంటి విషయాన్ని నమ్ముతాము. శ్రీకృష్ణుడికి సంబంధించినవి ఏదైనా సరే అది మనకి ప్రేమగా ఉంటాయి, నచ్చుతాయి. అంతకు మించినవి ఏది కూడా మనకి నచ్చనటువంటి స్థితికి మనం వెళ్ళగలుగుతాం గురువుని యొక్క ఆశ్రయం. ఇంకొకటి ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించండి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు ఋషభదేవుడు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడము అని అంటే ఇక్కడ వివాహం చేసుకోకుండా ఉండండి అని కాదు. ఇక్కడ ఏకపత్ని వ్రతుడుగా ఉన్నటువంటి వాడు బ్రహ్మచర్యాన్ని పాటించిన దాంతోనే సమానం. అంటే తను భార్యతోనే రిలేషన్ పెట్టుకొని ఉంటే గనక బ్రహ్మచారి లాంటి వాడే, కాదు భార్యతో రిలేషన్ పెట్టుకున్నటువంటి వాడు భక్తి యోగంలో ఉండాలి. అంటే భార్యతో రిలేషన్ కూడా ఎందుకు అనంటే భగవంతుడి దగ్గరికి చేరడం కోసం, భగవంతుడి కేంద్రంగా కర్మలు చేయడం కోసం, భార్య సహాయంతో భగవంతుడికి ఏ విధంగా సేవ చేయగలను అనేటువంటి ఆలోచనతో భార్యతో రిలేషన్లో ఉన్నటువంటి వాడు వాడు నిజంగా బ్రహ్మచారితోనే సమానం. అలా కాకుండా అక్రమ సంబంధాలను కలిగి ఉంటే, నేను ఒకటే వివాహం చేసుకున్నానండి అక్రమ సంబంధాలు మాత్రం వంద కలిగి ఉన్నాను అని అంటే మాత్రం అది బ్రహ్మచర్యం కింద రాదు. సో ఒకే భార్యను కలిగి ఉన్నటువంటి వాడు బ్రహ్మచారితోనే సమానము అనేటువంటి విషయం చెప్తాను. సో ముక్తికి చేరాలంటే మధ్వాచార్యులు కూడా మనకి అదే విషయాన్ని తెలియజేశారండి. మధ్వాచార్యులు చెప్పినటువంటి దాన్ని కూడా ఉదాహరణగా మనకి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ఇంకా భగవంతుడికి సంబంధించినటువంటి లీలలని శ్రవణం చేయండి అనేటువంటి విషయం కూడా చెప్పారు. అది కూడా సాధువుల సాంగత్యంలో ఉండి, సో అప్పుడు మాత్రమే మనం భక్తి యోగంలో ఉండగలుగుతాము, అప్పుడు మాత్రమే మనం భగవంతుడి మీద ప్రేమను వృద్ధి చేసుకోగలుగుతాము అనేటువంటి విషయం చెప్పారు. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు 4.9లో అదే చెప్పారు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత తత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జున. ఎప్పుడైతే నువ్వు నా జన్మ యొక్క నా జన్మం గురించి నా కర్మల యొక్క దివ్యత్వం గురించి తెలుసుకుంటావో, శరీర త్యాగం చేసిన తర్వాత మళ్ళీ నీకు శరీరం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఈ భౌతిక జీవితంలో తిరిగి రావాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఏదైతే విషయాన్ని ఋషభదేవుడు తన పుత్రులకు తెలియజేశారో అది శాస్త్ర ఆధారంగా ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారు, ఏ విధంగా ఆయన చెప్పింది కరెక్ట్ అనేటువంటి విషయాన్ని మనకి ప్రభుపాదం వారు జస్టిఫై చేయడానికి ట్రై చేశారు. నెక్స్ట్ 14వ శ్లోకం. కర్మాశయం హృదయ గ్రంథి బంధ. కర్మాశయం హృదయ గ్రంథి బంధ అవిద్యయ సో సాధిత మమ ప్రమత్తః. అనేన యోగేన యతోపదేశం. అనేన యోగేన యతోపదేశం సమ్యగ్ వపో వ్యోపరమేత యోగా. సమ్యగ్ వపో వ్యోపరమేత యోగాత్. హైమౌతి మాత చదువు. హరే కృష్ణ ప్రభు. పుత్రులారా, నేను ఉపదేశించిన రీతిగా వర్తించుచు సావధానులై ఉండు. దీనించే మీరు కామ్య కర్మాభిలాష ఎనడి అజ్ఞానము నుండి బయటపడగలరు. మీ హృదయ గ్రంథి పూర్తిగా ఛేదింపబడగలదు. మరింత పురోగమించుటకై మీరు దీనిని కూడా విడవలసి ఉండను. అనగా మీరు ముక్తి విధానమునందును ఆసక్తులు కారాదు. సో ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ చెప్పి, ఇక్కడ చూడండి, మీరు ముక్తి సాధించడమే లక్ష్యంగా మీ యొక్క కర్మలు చేయాలి అని చెప్పి ముక్తి మీద కూడా ఆసక్తి పెట్టుకోకండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తుంది. ఏ ఆసక్తి అయినా కానీ మనకి కర్మబంధనాన్ని కలుగు చేస్తుంది.
అంటే ముక్తి కావాలి ముక్తి కావాలి అని కోరుకోవడం ఏదైతే ఉంటుందో అది కూడా భౌతికం కాకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కొంతమంది ముక్తుల్లో అనేక రకాల ముక్తులు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ముక్తిని పొందుతారు. భక్తుడు అనేటువంటి వాడికి ముక్తి అనేటువంటిది బై ప్రోడక్ట్ అనమాట, దానికోసం ప్రత్యేకంగా శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు భక్తి యోగంలో ఉండు, ఓకే, ముక్తి అనేది అంతిమ లక్ష్యమే, కానీ ముక్తి సాధించిన తర్వాత నువ్వు ఏం చేయాలి, భగవత్ సేవే చేస్తావు. ఆ భగవత్ సేవ ఏదో నువ్వు ఇక్కడి నుంచే కంటిన్యూ చేసేసే, అక్కడికి వెళ్ళి కూడా భగవత్ సేవ. భగవత్ సేవ లేనటువంటి ముక్తి అనేటువంటిది మనకి ముక్తిగానే పరిగణింపబడదు. అందుకనే మనకి భక్తులు ఏమంటారు అని అంటే, నాకు ఒకవేళ భగవత్ సేవ దొరకకపోతే ముక్తి ద్వారా ఆ ముక్తి నాకు నరకంతో సమానము అనేటువంటి విషయం చెప్తారు. అంటే వాళ్ళకి ముక్తి మీద కూడా ఆసక్తి ఉండదు. అందుకనే భక్తుడికి ముక్తి అనేటువంటిది సహజంగా వచ్చేటువంటిది, దానికోసం ప్రయాస పడాల్సినటువంటి అవసరం లేదు. గడప దగ్గర ముక్తిదేవి రెడీగా ఉంటుంది, నువ్వు ఎప్పుడు పోతావా, నిన్ను ఎప్పుడు తీసుకెళ్ళి భగవద్ధామంలో పడేద్దామా అని. కానీ భక్తుడు అది కోరుకోడు. భక్తుడు ఏం కోరుకుంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సేవను కోరుకుంటాడు. ఆ సేవని చాలా ఇంపార్టెంట్. అలా ఎప్పుడైతే అలాంటి ఒక భక్తి యోగంలో నిలబడతావో నువ్వు అప్పుడు నీ హృదయ గ్రంథిని ఛేదించగలుగుతావు అనేటువంటి విషయం చెప్తాడు. హృదయ గ్రంథిని ఛేదించడం అంటే మనకున్నటువంటి భౌతిక విషయాల పట్ల ఆసక్తిని కోల్పోవడం. సో భౌతిక విషయాల పట్ల ఆసక్తిని కోల్పోయేంత విధిగా నువ్వు భక్తి యోగంలో ఉండండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇదే ముక్తికి విధానం. చదవండి మాతాజీ. భాష్యము: ముక్తి విధానము బ్రహ్మ జిజ్ఞాస అనగా పరతత్వాన్వేషణము అని చెప్పబడినది. సాధారణముగా ఇది నేతి నేతి పద్ధతిగా పిలువబడును. దాని యందు పరతత్వాన్వేషణకై అస్తిత్వ విశేషణము కావింపబడును. మనుజుడు ఆధ్యాత్మిక జీవనమున నెలకొరినప్పుడే ఆ పద్ధతి సాధ్యపడగలదు. ఆధ్యాత్మిక జీవనం అనగా బ్రహ్మబోధ స్థితియే, ఆత్మానుభవ స్థితి. భగవద్గీత 18.54 వాక్యములలో దాన్ని ఇట్లు తెలుసుకొని వచ్చును. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోతితి న కాంక్షతి సమత్ సర్వేషు భూతేషు మద్భక్తిం పరమే లభతే పరాం. ఈ విధముగా దివ్య స్మృతి యందు ప్రతిష్ఠుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక, దేనిని వాంఛింపక, అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావన కలిగిను. అటువంటి స్థితి ఎందే అతడు నా శుద్ధ భక్తి సేవను పొందుతున్నాడు. అనగా పరాభక్తుల ప్రవేశించడమే ముఖ్యోద్దేశం. దానిని పొందుటకు మనుజుడు తన అస్తిత్వమును విశ్లేషణ కావించుకునవలెను. కానీ నిజముగా భక్తి యోగములో నెలకొనినప్పుడు అతనికి జ్ఞాన సముపార్జనం అవసరం లేదు. అనన్యమగు భక్తి యోగముచే అతడు ఎల్లవేళలా ముక్త స్థితి ఎందే నెలకొనగలడు. భగవద్గీత 14.26 నందు మాం చెయ్యో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతి చైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అకుంఠిత మగు బ్రహ్మ యొక్క సేవయే భక్తి యొక్క సేవయే బ్రహ్మభూత స్థితి. ఈ సందర్భమున అనేన యోగేన యథోపదేశం అనే పద్యపాదం కూడా ప్రధానమైనది. దాని భావం ఏమనగా గురూపదేశమును వెంటనే పాటింపవలేను. గురుదేవుని ఆజ్ఞ నుండి వైదలుగుట లేదా దానిని ఉల్లంఘించుట చేయరాదు. శిష్యుడు గ్రంథ పరిశీలనలోనే కాలమును వెళ్ళబుచ్చక గురువాజ్ఞను అనగా యథోపదేశమును కూడా తప్పక నిర్వహించవలసి ఉండదు. భౌతిక భావనను విడనాడుటకే యోగాభ్యాసం చేయవలేను. కానీ నిజముగా భక్తియుత సేవలో నెలకొనినప్పుడు యోగాభ్యాసం యొక్క అవసరం లేదు. సత్యమేమనగా మనుజుడు యోగాభ్యాసమును విడవచ్చునేమో కానీ భక్తియుత సేవను ఎన్నడూ విడవరాదు. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతము 1.7.10 ఇట్లు చెప్పబడినది. ఆత్మారామత్స మునయు నిర్గుందాప్యుక్రమే కుర్వస్థ హైతికిం భక్తిం ఇత్తం భూత గుణోహరిహి. ముక్తాత్ములు అనగా ఆత్మారాములు కూడా సదా భక్తి యోగమును నెలకొనవలెను. ఆత్మానుభూతిని పడిచినప్పుడు మనుజుడు యోగాభ్యాసమును విడవచ్చునేమో కానీ ఎట్టి పరిస్థితి ఎందును భక్తి యోగమును విడవజాలడు. యోగము జ్ఞానములతో పాటు ఇతర ఆత్మానుభూతి కార్యములన్నింటినీ విడిచిపెట్టవచ్చు, కానీ భక్తి యోగం మాత్రము ఎల్లవేళలా కొనసాగించవలెను. హరే కృష్ణ ప్రభు. ఓకే ఓకే. ఇక్కడ చూడండి, పరతత్వాన్వేషణం అనేటువంటిది చేయటం కోసం మనము జ్ఞానాన్ని సముపార్జించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఈ జ్ఞానం ద్వారా ఎవరు భగవంతుడు, ఎవరు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. దీన్ని బ్రహ్మ జిజ్ఞాస అంటారు. సో ఈ బ్రహ్మ జిజ్ఞాస ఏదైతే ఉందో ఇది ఎప్పుడు సాధించగలుగుతాం అంటే మనం ఆధ్యాత్మిక స్థితిలో ఉంటే ఆటోమేటిక్ వస్తుంది. ఓకే,
మనం ఆధ్యాత్మిక స్థితిలో లేకుండగా ఈ జిజ్ఞాసని మనము చేసుకోవడానికి పూర్తి చేసుకోవడం కోసం అక్కడికి ఇక్కడికి తిరిగి వాళ్ళని వీళ్ళని సంప్రదించి ఆ జ్ఞానము ఈ జ్ఞానము పొంది చేయాల్సినటువంటి అవసరం లేదు. ముందు మీరు భక్తి యోగ స్థితిలోకి ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. అందుకనే నిజమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే నువ్వు భగవంతుణ్ణి అర్థం చేసుకోగలరు, భగవంతుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలరు. ఎవరు భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడే శ్రీకృష్ణుడే భగవానుడు అనేటువంటి విషయాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే నువ్వు సంపూర్ణంగా జ్ఞానాన్ని పొందినట్టే. సంపూర్ణ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి మళ్ళీ జ్ఞానం కోసం ఏ పుస్తకాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, లేకపోతే ఏ వ్యక్తుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు గురువును ఆశ్రయించు, ఎవరు దేవుడు అనేటువంటి విషయాన్ని పూర్తిగా శ్రద్ధతోటి నమ్ము, అప్పుడు నీకు పూర్తిగా అన్ని రకాల జ్ఞానాలు వచ్చినట్లే అనేటువంటి విషయాలు చెప్తున్నారు. సో అలాంటి ఒక నమ్మకం ఉన్నటువంటి, అంటే నువ్వు జ్ఞానంతో నువ్వు ఎంత నువ్వు పరతత్వాన్వేషణ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ నీకు ముక్తి మాత్రం వస్తుందో రాదో, కానీ నువ్వు భక్తి యోగంలో నెలకొంటే మాత్రం తప్పకుండా ముక్తి వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఇక్కడ మనకి ఆంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అనేటువంటి శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఎప్పుడైతే నువ్వు అకుంఠితమైనటువంటి భక్తియుత సేవయే బ్రహ్మభూత స్థితి అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఓకే, సో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అంటే కలుషితమైనటువంటి భక్తి కాకుండా శుద్ధ భక్తిని నువ్వు చెయ్యి, అది భగవంతుడికి. అలా చేసినప్పుడు నువ్వు బ్రహ్మభూత స్థితిలో ఉన్నట్లే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే అబ్దం మాతాజీ, నైన్ దట్టింది తమిషి మాతాజీ సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ వల్ల మనము ఆకర్షణ అనేది తగ్గదు కాబట్టి గృహస్థులుగా ఉండాలి కానీ గృహమేధిలుగా ఉండకూడదు అని తెలుసుకున్నాము. ఆకర్షణ అనేది భౌతిక జీవితానికి జీవితంలోనే మనం ఉండేటట్టు చేస్తుంది, అందుకనే మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి అనేది. అదే కాకుండా హృదయ గ్రంథిని అంటే నియంత్రించాలి అని అంటే అప్పుడే మనము ఆధ్యాత్మిక సాధన చేయడానికి వీలవుతుంది, కరెక్ట్ గా కూడా చేయగలుగుతాము అని. ఆ హృదయ గ్రంథిని నియంత్రించాలంటే మన భక్తి యోగం ద్వారా మాత్రమే అది మనకు సాధ్యమవుతుంది అని తెలుసుకున్నాము. అంతేకాకుండా వృషభదేవుడు ఇంకా వాళ్ళ పిల్లలకి ఇంకా చెప్తూ ఉన్నాడు అనమాట, మీరు గురువు దగ్గరనే ఆశ్రయించండి అంటే నా వద్ద భక్తిని నా వక్తవన్ని అంటే దేవాది దేవుడైనటువంటి నన్ను శరణు తీసుకోండి, ఇంద్రియ భోగాలన్నింటినీ త్యజించండి, సుఖ దుఃఖాలకి మూల కారణాలను తెలుసుకోండి అంటే సర్వదా భక్తుల సాంగత్యంలోనే ఉండాలి, అనవసరమైన ప్రసంగాలను చేయకూడదు అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏం చెప్తున్నారంటే వృషభదేవుడు మీరు తప్పకుండా ఒక గురువుని ఆశ్రయించాలి, సాధువుల సంతనే ఉండాలి, శాస్త్రాన్ని చదివి అర్థం చేసుకోవాలి, వీటిని మాత్రం వదలకూడదు అని వాళ్ళ పుత్రులకి చెప్పడం జరిగింది తండ్రి అనేటువంటి వృషభదేవుడు. అదే కాకుండా ఇంకా శృతి శాస్త్రాలను అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని వాటిని పాటించాలి అని కూడా చెప్పడం జరిగింది. స్వీయ సుఖ ఆసక్తులను కొంచెం తగ్గించుకోవాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే ఏకపత్ని వ్రతం అలా వాళ్ళు చేస్తూ ఉంటే భగవంతుని దగ్గరికి వాళ్ళు తొందరగా చేరడానికి చాలా ఈజీ అవుతుందని తెలుసుకున్నాం ప్రభుజీ. అదేవిధంగా ముక్తి పైన కూడా ఆసక్తి అనేది చాలా పెట్టుకోకూడదు. శుద్ధ భక్తులు ఏ విధంగా వాళ్ళు చేస్తూ భక్తి చేసుకుంటూ ఉంటారు కాబట్టి మళ్ళీ దేనిపైన వాళ్ళు ఆసక్తి పెట్టుకుంటే కష్టం అవుతుంది కాబట్టి శుద్ధ భక్తులు అలా కూడా చేసుకోకూడదు అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ.